हाय फ्रेंड्स गुड मॉर्निंग नेनु मी गौतम इदि चाला आनंदंगा उंदी प्रेजेंट नेनु नागर कर्नूल डिस्ट्रिक्ट लो मनकी बी रेड्डी जनार्दन रेड्डी सार यॉक्क दग्गरिकी कलवडानिकि रावडं जरिगिंदि लास्ट क्राप लास्ट पंट वेसेटप्पुडु मेमु सार्तो मीट अवडं जरिगिंदि अप्पुडु ఒక 3 ఎకరాలకంది గ్రానులస్ అండ్ అగ్రిటివ్ మనకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ అంది వాడడం జరిగింది సో దాని యొక్క రిజల్ట్స్ గురించి తెలుసుకుందామా మళ్ళీ ఇప్పుడు మన క్రాప్ వేస్తున్నాక దాని గురించి కూడా తెలుసుకుందామని సార్ దగ్గర రావడం జరిగింది ఆ యొక్క రిజల్ట్స్ ఎలా ఉందండి సార్ మాటల్లో మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే లాస్ట్ టైం మీరు వాడారు కదా మన అగ్రి ప్రొడక్ట్స్ మీకు ఏ విధంగా అనిపించింది నాకు మంచి అనిపించింది ఎస్ ఈ పటేల గుణకల్ని చేసిన దానికి మీ దానికి చాలా ఎక్కువ తక్కువ चारा मंच पे इन अवे कावाले ओके मंदलना पत्ति वाणी पत्ति कदा ऊरी कदा ऊरी की गुड़कल मे मंदे मैं ऊरी गुटन की ओके लास्ट टाइम आलरे दूपन पटेर वेरे गुड़कोर अनपू मे रिक्वेस्ट वाला सगम इवे सो दाखिल दी तेड़ा मेरे मंच को अभी बाले अभी लाइट तालोचि ताले ताले शेन बच्चे ओके वोडलु कूडा मंची हाईलाइट उन्नाई मार्केट अंदर ऊर्ल मोत्तम ఒక 200 మంది లేకపోతే నాకు ఆయన ఎవరు చెప్పకరేటి బదనం అయితే నాకు రేట్ కూడా ఎక్కువ పెట్టింది మీ గుల్కర ఇచ్చిన చెన్ ఓకే ఓకే అంటే ఇప్పుడు తాళ మన మన అగ్రి గ్రానులస్ వాడడం వల్ల తాళ రాలేదు గింజ బరువు పెరిగిందా సార్ బరువు పెరిగింది మంచి బియ్యం కూడా మంచిగా వచ్చింది బియ్యం నలిసితే కూడా చేతికి ఐడి వస్తుంది అంటే అంత మంచి పని చేసింది చాలా మంచి పని చేసింది నాకు అవే కావాలి ఓకే సో లాస్ట్ టైం అయితే మీరు 3 ఎకరాలు వాడారు ఈసారి ఎన్ని ఎకరాలు వాడాలనుకుంటున్నారు ఇంకా ఇప్పుడు మొత్తం నాటక కాడికి 5 ఎకరాలు ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా ఇంకా అంతే 5 కాడికి ఇంకా వేరే ఏ కంపెనీ తీసుకో ఓకే చూడండి డియర్ లీడర్స్ మనకి అద్భుతమైన రిజల్ట్స్ సారు లాస్ట్ టైం 3 ఎకరాస్ కింద యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ యాసంగిలో మనకి 5 ఎకరాలు వరకు సాగు చేస్తున్నారు 5 ఎకరాలకు కూడా మన ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు అదే విధంగా పత్తికి కూడా మన కాటన్ కూడా ఇవ్వడం జరిగింది సో కాటన్ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం సార్ పత్తికి వాడటం వల్ల మీకు ఎలా రిజల్ట్ ఉంది పత్తి నేను అమ్మలేదు మొన్న రైచూరు అందరూ పోతుంటే ఊర్లోకి వెళ్ళి వేసుకొని పోతుంటే రైచూరు 5 కేజీలు తీసుకొని పోయినా ఓకే 5 కేజీలు తీసుకొని పోతే 1/2 కేజీ దూది వచ్చింది మిగతా ఇత్తులు వచ్చినాయి వచ్చినాక అది ఎవరేం కనిపెట్టక ఎట్లా ఏం కదా అని కొందరు రకరకాలుగా మాట్లాడారు అక్కడ ఎక్కడ రైచూరు విక్రమ్ రెడ్డి అని మార్కెట్ కమిషనర్ అదే దుకాణం ఆయన చూసినాక ఆయన ఇంకొక ఆయన ఏమన్నారు అట్లా కాదు ఇది మందులతోనా ఇది ఇట్లా వచ్చింది టేప్ మంచిగా వచ్చింది టేప్ బాగా వచ్చింది షాద్ నగర్ ఎరిగినంటే కాదు నాగర్ కర్నూలు ఎరిగంటే ఎక్కడ అంటే బిజినపేట పక్క ఎక్కడ ఉంటుందంటే ఇట్లా ఎట్లా వచ్చింది అంటే మందుల నుంచే వచ్చింది కానీ ఇంకా దాంతో పొలం అయితే తువ్వ పొలం మందుల నుంచే వచ్చింది అని చెప్పి సో లేటెస్ట్ వినడం జరిగింది కదా పత్తి కూడా ఏ విధంగా ఉంది మనకి ఇవన్నీ కూడా రిజల్ట్స్ అన్ని ఇప్పుడు మన ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల కూడా జరిగింది సో ఇదే విషయాన్ని మనమే కాదు నలుగురికి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలామంది ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్కి అలవాటు పడిపోయి మనకి భూమి మొత్తం నిస్సారం అయిపోతుంది సారవత్వంతో పాటు మంచి రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది సార్ ఈ యొక్క విషయాన్ని మనం నలుగురికి చెప్పడానికి మనం నలుగురికి హెల్ప్ చేయొచ్చా లేదా ఈ విధంగా మన ప్రొడక్ట్స్ గురించి పోయినసారైనా ముగ్గురు నలుగురికి ఇప్పించిన ఎప్పుడైనా నేను చాలా మందికి చెప్తా గుల్కలు గుల్కలు చెప్పి నేను అందరికి చెప్పినాక మీకు చెప్తుంటా సో డియర్ లీడర్స్ చూడండి ఈ మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవడం వల్ల నలుగురు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము సో సచ్ అ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు మన అగ్రికల్చర్లో మన వెస్టేజ్ ప్రొవైడ్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి మంచిదా నాణ్యతతో కూడుకున్న దిగుబడి అనేది మనకు రావడం జరుగుతుంది సచ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ సో థ్యాంక్ యూ రెడ్డి సార్ అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్ డియర్ లీడర్స్